వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో నకిలీ మిరప విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. సుమారు 35 లక్షల రూపాయల విలువ చేసే 1677 నకిలీ మిరప విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని సీడ్స్ షాపుల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా అఖిలనామ సీడ్స్ షాపులో నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. షాపు యజమానిపై అధికారులు కేసు నమోదు చేశారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు.